నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా కూడా ఇంటర్ పరీక్షలు అంతంత మాత్రంగా నిర్వహించారు. అలాగే విద్యార్థులు 2 సంవత్సరాలు కఠినంగా కూడా శ్రమించినప్పటికీ కూడా విద్యార్థులు తాము ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తామా లేదా అన్న కారణంగా కూడా గత 2 సంవత్సరాలు విద్యార్థులను గవర్నమెంట్ ఆటోమేటిక్గానే ప్రమోట్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో కూడా ఇంటర్ పరీక్షలు యథావిధంగా నిర్వహించేందుకు సన్నద్ధం చేసింది పూర్తిగా విద్యాశాఖ. అందులో భాగంగానే కూడా ఆర్మూర్ ప్రాంతంలో ప్రధానంగా కూడా కొనసాగుతున్నటువంటి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందర్భం మనం చూడడం జరుగుతుంది. ఈ యొక్క పరీక్షా కేంద్రం వద్ద కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది. పరీక్షా కేంద్రంలో భాగంగా కూడా ఆర్మూర్ ప్రాంతంలో అలాగే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9,07,393 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొనడం జరుగుతోంది. 4,52,345 మంది అమ్మాయిలు కాగా 4,55,408 మంది అబ్బాయిలు ఈ యొక్క పరీక్షల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రథమ సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరంలో కూడా 4,64,626 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా 4,42,767 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరు కావడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,443 పరీక్షా కేంద్రాలను కూడా ఇంటర్ శాఖ కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను స్థానికంగా కూడా ఉదయం 8 గంటలకే 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని చెప్పేసి అని కూడా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇటు ఆర్మూర్ ప్రాంతంలో 6 పరీక్షా కేంద్రాలు, 1 మోడల్ స్కూలు, 2 బాయ్స్ కళాశాల, గర్ల్స్ కళాశాల, అలాగే సోషల్ వెల్ఫేర్తో పాటు 2 ప్రైవేట్ కళాశాలలకు ఈ యొక్క అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఆర్మూర్ ప్రాంతంలో కూడా 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్న పరిస్థితి మనకు కనబడుతోంది. విద్యార్థులను చూస్తూ ఉండము పరీక్షా కేంద్రం వద్ద పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకొని విద్యార్థులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఒకసారి అలాగే ఈ యొక్క లోపల పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, అలాగే జిల్లా ఇంటర్ విద్యాధికార యంత్రాంగం కూడా ఈ విషయంలో కూడా ఎలాంటి సన్నద్ధం చేసుకోవడం జరుగుతుంది అని కూడా ఒకసారి విద్యా అధికారులను కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఒక పరీక్షా కేంద్రం నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను ముందస్తుగానే కూడా పరీక్షించుకొని తరగతి గదిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎలాంటి విద్యార్థులకు ఎవరికైనా సరే పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఫీజులు చెల్లించని పక్షంలో కూడా పలు అనుమతులు హాల్ టికెట్స్ కనుక ఇవ్వకపోతే విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అని కూడా కళాశాల జిల్లా ఉంటర్ విద్యాధికారి కూడా స్పష్టం చేయడం జరిగింది. అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఫీజర్స్లో భాగంగా కూడా విద్యార్థుల సందడిని నెలకొన్న తరుణంలో కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రంలో అలాగే రానున్న మరిన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా అక్కడ కూడా ప్రైవేట్ కళాశాలలో కూడా ఎవరైనా విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నారా, అలాగే దానికి వారికి ఎవరికైనా హాల్ టికెట్లు ఇవ్వలేదా అని విద్యార్థులను కూడా అడిగి తెలుసుకునే కోసం ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే విద్యార్థులను రూమ్లకు పంపించే ముందు తనిఖీలు చేసి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు తీసుకొని రాకుండా కేవలము వాళ్ళ దగ్గర దాసం పెన్ను, హాల్ టికెట్, పరీక్ష సంబంధించినటువంటి సామాగ్రిని మాత్రమే ఉంచుకోవాలని చెప్పేసి అని కూడా ముందస్తుగానే ఏర్పాట్లు పరిశీలించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థులకు కూడా హాల్ టికెట్ నెంబర్లు, రూమ్, హాల్ టికెట్లు తప్పకుండా తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు, లేకపోతే కూడా పరీక్షా కేంద్రానికి అనుమతించారని చెప్పేసి చెప్పిన తరుణంలో కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అక్కడ ముందస్తుగానే కూడా ఇక్కడ వచ్చే విద్యార్థులని హాల్ టికెట్స్ తెచ్చుకుంటున్నారా లేదా అన్నది వారు కూడా స్పష్టంగా కూడా పరిశీలించి వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాము. విద్యార్థులు అంటే ఆయా తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో కూడా విద్యార్థులు ఇప్పటికే చేరుకొని పరీక్షలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది.
సంవత్సరం విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అన్నది వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. ఎవరు తమ్ముడు? నూత్పల్లి. ఎట్లా చదువుతారు? ఎట్లా చదివినా బాగా చదువుతున్నాం. అంటే ఎగ్జామ్స్ ఏంటంటే టఫ్ వస్తా అనుకుంటున్నావా? రెండేళ్ల నుంచి కోవిడ్ ఉన్నది, కోవిడ్ లూజ్ వస్తా సెలవ్ అయింది, అయింది కాన్ఫిడెన్స్. కాలేజీలలో ఎట్లా చెప్పారు? మంచి మంచి చెప్తున్నారు పాఠాలు. 100% వస్తాయా? 100%. హాయ్. ఒకటి చదువు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆర్మూర్. అవును సార్, మంచి రాయగలుగుతా. తెలంగాణ మైనారిటీ. ఏం పేరు? నందిని. ఎట్లా అండి, ఎట్లా ఫీల్ అవుతుంది ఎగ్జామ్స్ కోసం? అంటే కోవిడ్ లో రాయలేం, ఇప్పుడు ఫస్ట్ టైం రాస్తాం, ఇంకా హ్యాపీగా ఉంది, కొంచెం భయం కూడా ఉంది. ఫస్ట్ టైం రాయడం ఫస్ట్ కాబట్టి కొంచెం భయం వేస్తుంది. అంటే మేము 10th రాయలేం కదా, అందు కొంచెం. సరే, రూమ్లోకి చేరుకోవడం జరిగింది. వారు హాల్ టికెట్స్ని ప్రధానంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పరిశీలించి వాళ్ళకు పరీక్షలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒక బెంచ్కి ఒక్కరిని, ఇద్దరిని మాత్రమే అనుమతించారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను. అలా దందులో తరణంగానే ఒక పరీక్షలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ముందర బయట హాల్ టికెట్ల నెంబర్లు ఎంట్రీ చేసి రూమ్లను కూడా విభజించి వారు విద్యార్థులను అనుమతించడం జరిగింది. ఈ కళాశాల ఈ యొక్క రూమ్లో ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు అన్న దాని పర్టికులర్ని కూడా ఏది బోర్డుపై మెన్షన్ చేయడం కూడా జరిగింది. విద్యార్థులు చూసుకొని వారి ప్లేసుల్లోకి వెళ్ళి పరీక్షా కేంద్రానికి పరీక్ష రాయడానికి ముందస్తుగా పూర్తి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. విద్యార్థులు ఏదైతే పూర్తిగా విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకొని వచ్చిన తర్వాతనే వారికి కళాశాలలకు అనుమతి ఇవ్వడము, ఏ కాలేజీలో చదివారు హాల్ టికెట్ పంపించిన తర్వాత కాలేజీలకు పంపించిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. స్థానికంగా మనము మరో పరీక్షా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క బాలికల కళాశాలలో కూడా ఇప్పటికే విద్యార్థులు స్థానికంగా ఉన్నటువంటి రూముల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. పరీక్షా కేంద్రాలు ముందస్తుగానే కూడా పోలీస్ అధికార యంత్రాంగం 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా కూడా ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లో స్థానికంగా జిరాక్స్ సెంటర్లు కానీ మొబైల్ కానీ వాడకుండా దీనికి పూర్తిగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఆకతాయిలు కనుక సెంటర్లకు వెళ్ళి డిస్టర్బెన్స్ చేయడం జరిగితే కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా పోలీస్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. పోలీస్ శాఖ అధికార యంత్రాంగం కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ నుంచే పరీక్షా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించి ఇప్పటికే విద్యార్థులకు అందించిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి గర్ల్స్ కళాశాల వద్ద కూడా కొందరు పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చి ఈ పరీక్షా కేంద్రం కూడా వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళి ఏ విధంగా పరీక్షలు కొనసాగుతాయి అని చెప్పేసి అని కూడా వాళ్ళు వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో భాగంగా కూడా విద్యార్థులు కేవలం ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కారణంగా ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షలను
రద్దు చేసి ఆటోమేటిక్గా ప్రమోట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పరీక్ష రాస్తున్న పరిస్థితి కనబడుతోంది. చెప్పండి అండి, గత సంవత్సరము ఇంటర్ 10వ తరగతిలో ప్రమోట్ అయిన విద్యార్థులు ఈ సంవత్సరం అంటే ఏ విధంగా ప్రిపేర్ కావడం జరిగింది? పాయింట్ వైజ్ బేసిస్లో వాళ్ళు ప్రిపేర్ అయినరు. వాళ్ళకి స్పెషల్గా ఎంఎల్ఎం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈసారి పక్కడబందిగా ప్రణాళికాబద్ధంగానే వాళ్ళకి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసినాం. యాజ్ ఏ లెక్చరర్స్ కూడా అందరూ మంచిగానే కోఆపరేట్ చేసినారు. చాలామంది స్టూడెంట్స్ ఇన్ని రోజులు ఇంటికాడ ఉన్నారు, బోర్ కొట్టేసి వాళ్ళు మంచిగానే హాస్టల్కి వచ్చి లేకుంటే కాలేజ్కి వచ్చి వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయినరు. వాళ్ళు చాలా బాగా ఎగ్జామ్స్ జరుగుతాయని మేము అనుకుంటున్నాం. చాలా బాగా వాళ్ళు రాసి రిజల్ట్ తీసుకొస్తారని మేము అనుకుంటున్నాం. విద్యార్థులు భయాందోళన పోవడానికి ఎలాంటి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది? యా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కూడా వాళ్ళు సైకాలజిస్ట్ వాళ్ళ యొక్క నంబర్స్ పెట్టడం అనేది జరిగింది. అది కూడా పిల్లలు ఉపయోగించుకున్నారు. అండ్ ప్రతి కాలేజ్లో గవర్నమెంట్ కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే మైనారిటీ ఇట్లాంటి కాలేజెస్లో కానివ్వండి, వాళ్ళు స్పెషల్గా కౌన్సిలర్స్ ఏసీసీస్ అని పెట్టినరు. వాళ్ళ ద్వారా పక్కడబందిగా వాళ్ళు చాలా బాగా వాళ్ళు ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి భయం పోగొట్టదందుకు వాళ్ళు చాలా క్లాసెస్ అనేది తీసుకున్నారు. అట్లాంటివైతే మా దృష్టికి ఏం రాలేదు. ఓకే, ఇదే తరుణంలో కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలపై కూడా ముందస్తుగానే ఇంటర్ అధికార యంత్రాంగం ఎలాంటి ఫీజులు పెండింగ్లో ఉంటే తర్వాత విద్యార్థులను పిలిపించుకొని కూడా ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్పింది. కానీ హాల్ టికెట్లు కనుక ఆపి విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కొందరు పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అన్న, మీ పిల్లలు రాస్తూ ఉన్నారు? మా అబ్బాయి రాస్తూ ఉన్నారు సార్. ఓకే, ఎట్లా ప్రిపేర్ ఎట్లా చేసి ప్రిపేర్ ఇది దేనికని మన పరీక్ష చాలా ప్రిపేర్ అయ్యాడు. ఈ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మరి ఇంటి దగ్గర కానీ మేము కూడా తల్లిదండ్రులు మా అబ్బాయికి సహకరించాము. చాలానే ప్రిపేర్ చేసి ఈసారి చాలా రోజుల గ్యాప్ వచ్చిన తర్వాత చాలా ప్రిపేర్ చేసి పంపించాం మా అబ్బాయిని. చాలా సంతోషం, చాలా మంచి ఎగ్జామ్ రాసి మంచి ప్రిపేర్ మంచి ర్యాంక్ రావాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది సార్, పర్ఫెక్ట్. పర్వాలేదు, సార్లు కూడా మంచిగానే కోఆపరేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి రూమ్ కానీ ఎల్ టికెట్ నెంబర్ కానీ ఏదైనా కనిపిస్తే అయితే కూడా చూపించి పంపించారు. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, విద్యార్థుల్లో కూడా తల్లిదండ్రులు తమ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేయడంతో పాటు ఈ సంవత్సరం తాము చదివామని చెప్పేసి అని కూడా పిల్లల్ని ఇంటి దగ్గర నుంచే కూడా వాళ్ళని ప్రిపేర్ చేశామని చెప్పడం జరుగుతుంది. ఇది ఆర్మూర్ ప్రాంతంలోని ఇంటర్ పరీక్షలపై కేసీసీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తూనే ఉండేది కేసీసీ. కెమెరా పర్సన్ రాకేష్తో సునీల్, కేసీసీ ఛానల్, ఆర్మూర్.